ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కరోనా వ్యాప్తిని చూస్తుంటే మనసు చెలించిపోతుంది. కరోనా ఉగ్రరూపం దాల్చి అమాయక ప్రజలపై తన పంజా విసురుతోంది. దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు దాటి చివరకు పల్లెల్లో కూడా ఎంతో వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ ఒక్క దెబ్బతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఒకటి రెండు కాదు, కరోనాతో మరణించిన వారి సంఖ్య దేశంలో వేల సంఖ్యను దాటుతోంది. దాదాపు 100,000 చేరువలో ఉండడం అందరినీ కలవరపెడుతోంది. ఇటువంటి విపత్కర సమయంలో కరోనా సమూలంగా అంతం చేయడం ఒక్కటే మార్గంగా కనిపిస్తున్న తరుణంలో సర్వదా వివిధ వ్యాక్సిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై దాదాపు చివరి దశకు చేరుకున్నారు. ఎవరికి వారు మా వ్యాక్సిన్ అంటే మా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోనికి తెస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే భారతదేశంలో ఈ విషయంలో వేగాన్ని పెంచి దూకుడు ప్రదర్శిస్తోంది. మన దేశానికి చెందిన 3 సంస్థలు వ్యాక్సిన్ తయారీలో ఇప్పటికే నిమగ్నమై ఉండగా వ్యాక్సిన్ ప్రయోగాలు క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈ ప్రయోగాలను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అంతా అనుకూలిస్తే వచ్చే 7 మార్చికి వ్యాక్సిన్ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది భారత్. ఈ అంశంపై ప్రతిరోజు కేంద్ర ఆరోగ్య శాఖలో పలు చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తయిన తరువాత తొలి వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎవరైనా సంకోచించి ముందుకు రాకపోయినా తానే ముందుకు వచ్చి మొదటిగా వ్యాక్సిన్ను తీసుకుంటానని షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్ వ్యాక్సిన్పై నాకు అంతటి నమ్మకం ఉందంటూ వ్యాఖ్యానించారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరి లేదా మార్చిలోపు వ్యాక్సిన్ అందుబాటులోనికి వచ్చే అవకాశం ఉంది అని వెల్లడించారు. ఇక భారతదేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ రికవరీ రేటు భారీ సంఖ్యలో ఉండడం కాస్త ఊరట కలిగిస్తుందని, నిజానికి ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో కరోనాను జయించిన వారి సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి హర్షవర్ధన్.